మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అఖిల పక్షం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 22వ తారీఖున ఆత్మహత్య చేసుకున్న రామగౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆత్మహత్యకు దోహదం చేసిన నిందితులను అదుపులోకి తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండం మల్లేష్, రాష్ట్ర జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంజీవరెడ్డితో పాటు అఖిల పక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు రామగౌడు ఆత్మహత్య ఉదంతానికి సంబంధించి ఈరోజు అఖిల పక్షం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ కేసులో పురోగతి ఏం సాధించారు, మీరేం ఇప్పటి వరకు చర్య తీసుకున్నారనే విషయాన్ని మరి సబ్ కలెక్టర్ గారిని అడగడం జరిగింది. తప్పుడు కుల ధృవీకరణం పత్రం ఇచ్చినటువంటి తహసీల్దార్ పైన మరి విచారణ జరిపి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి సస్పెండ్ చేయడమే కాదు, మరి బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మరి ఆయన ఈ విషయాలన్నింటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము దీన్ని మరి నిన్ననే అఖిలపక్షం ఆధ్వర్యంలో కూడా మేము ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి మా అఖిలపక్షం నుంచి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కానీ ఎలాంటి సహాయం కూడా చేయకపోవడం బాధాకరం. కాబట్టి వెంటనే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఆ భార్య పిల్లల్ని పట్టుకొని మరి ఆ మరి నిరాహార దీక్ష కావచ్చు, లేదా ఇంకా ఇతర ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ నెల 22వ తారీఖు నాడు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో రామగౌడ్ టీడీపీ నిన్నెల అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ ఆత్మహత్యకు సంబంధించినటువంటి ప్రధాన విషయం భూదందాలు చేసేటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల అఘాయిత్యాలకు సంబంధించిన విషయంలో, మరి భూమిని అన్యాక్రాంతం చేస్తున్న విషయంలో చర్య తీసుకోవాలని ఆయన తహసీల్దారు కోరితే వినలేదు. ఆ రోజు నుంచి మేమంతా కూడా ఈ కుటుంబానికి న్యాయం జరగాలని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మా ఒత్తిడి ఫలితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎంఆర్ఓను సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది. ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద సిబిఐ ఇంక్వైరీ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, 5 ఎకరాల భూమి ఇవ్వాలని, వాళ్ళ కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని, అదే రకంగా నేరస్తులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంక్వైరీ ఆఫీసర్ ఉన్న సబ్ కలెక్టర్ గారు కలవడం జరిగింది. వారికి కూడా మరోసారి మరీ మెమోరాండం ఇవ్వాలనేటువంటి జరిగింది. మేము హెచ్చరిక చేసే ఏంటంటే ప్రభుత్వం స్పందించి దోషులందరి మీద చర్య తీసుకోకపోతే ఇది ఆగదు, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులందరూ కూడా కలుపుకొని పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం.